సో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ పార్టీని మీరు ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీగానే భావిస్తారా లేదంటే కొంచెం వీటన్నిటికి భిన్నమైనటువంటి రాజకీయ పార్టీగా మీరు భావిస్తారా? పవన్ కళ్యాణ్ గారు సదుద్దేశంతో ఆయనకేమీ రాజకీయం లేకపోతే బతుకు తెరలేదని కాదు వచ్చింది. ఖచ్చితంగా మంచి మార్పు తేవాలని ఉద్దేశం కాబట్టి అలాంటప్పుడు మనం సాంప్రదాయ రాజకీయంగా మనం ఘాటు కట్టడం చాలా పొరపాటు అవుతుంది. అయితే రెండు విషయాలు కావాలి మనకి. ఒకటి, దీర్ఘకాలం దీన్ని విలక్షణమైన రీతిలో ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కోసమని సరైన పునాదులు ఎలాంటివి వేస్తున్నామని చెప్పినది, అది మన అంతర్గత వ్యవహారం. రెండు, దేశంలో మార్పు కోసం మన దగ్గర ఎలాంటి వ్యూహం ఉన్నదని రెండోది. ఆ రెండు ఉంటే తప్ప ఎన్ని ప్రయత్నాలు ఎన్ని జరగలేదు ఈ దేశంలో. అంబేద్కర్ లాంటి మహనీయుడే పాపం ఎన్నికల్లో రాణించలేకపోయినాడు. రాజ్యాంగ నిర్మాణం చేసిన అంబేద్కర్ ఈవేళ దేశంలో ఒక మౌలికమైన తత్వవేత్తగా మనందరి మనసులో హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్న అంబేద్కర్ ఎన్నికల్లో ఆయన ఏమాత్రం రాణించలేకపోయినాడు. కాబట్టి ఎన్నికల్ని గురించి మనం జయాపజయాలు కాదు ముఖ్యం, ఎలాంటి భావాలకి ఎలాంటి తాత్విక చింతనకి ఎలాంటి రోడ్ మ్యాప్ మీరు వేశారు, ఎలాంటి మార్గాన్ని చూపెట్టారు, దాన్ని బట్టి సమాజం గుర్తిస్తుంది.